సో గైస్ వీనం 3 మన ఫాలోవర్స్ లో చాలా మంది ఈ ఫిలిం గురించి అడిగారు. నిజానికి చెప్పాలంటే మళ్ళీ నేను థర్డ్ పార్ట్ చేస్తారని అసలు అనుకోలేదు. అండ్ ఫిలిం యొక్క ప్రొడక్షన్ డెవలప్మెంట్ ఆల్రెడీ జరుగుతున్నప్పుడు కూడా మధ్యలో షెల్వ్డ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయని అనుకున్నాను, ఎందుకంటే చేయడమే చాలా బెటర్ అని అనిపించింది. ఎందుకంటే సోనీలోని రీసెంట్ గా వచ్చిన వీనం 2 అండ్ మోర్బియస్ కి చాలా దారుణమైన క్రిటిసిజం అనేది ఫేస్ చేసింది. ఇప్పుడు మోర్బియస్ 2 అనౌన్స్ చేసినా ఖచ్చితంగా ఆడియన్స్ తిట్టుకుంటారు. సేమ్ అలానే వీనం 2 కి డైరెక్టర్ ని మార్చి టీమ్ ని మార్చి ఫస్ట్ పార్ట్ ఎదుర్కొన్న క్రిటిసిజం ని పోగొడతామనే రేంజ్ లో వైప్ క్రియేట్ చేసి మళ్ళీ చాలా ఘోరంగా డిసప్పాయింట్ చేశారు. అవును గైస్, నిజానికి పార్ట్ 1 క్రిటిసిజం అనేది ఫేస్ చేసిన వేనం 1 చాలా మంది ఆడియన్స్ కి బాగా నచ్చింది అండ్ బాక్స్ ఆఫీస్ దగ్గర బాగా సక్సెస్ అయింది. పర్సనల్ నాకు కూడా ఫస్ట్ పార్ట్ బాగా నచ్చింది అండ్ సెకండ్ పార్ట్ కి హైప్ అయ్యా కూడా. కాకపోతే సెకండ్ పార్ట్ లో కార్నేజ్ క్యారెక్టర్ ఉండబోతుంది, బిగ్ ఫైట్ ఉండబోతుంది అని చెప్పి బాగా హైప్ అయితే చాలా డిసప్పాయింట్ చేసే ఎలిమెంట్స్ తోటి సోనీ వేనం వర్స్ ఇంటికి పంపించినట్టు అయిపోయింది. ఇప్పుడు వేనం 3 కూడా ఆపకుండా కంటిన్యూ చేస్తున్నారు, ఎందుకంటే వేనం వర్స్ ని ఆపాలని వాళ్ళు అనుకోవడం లేదేమో. అవును గైస్, పార్ట్ 1 తర్వాత పార్ట్ 2 కి డైరెక్టర్ ని మార్చినట్టు ఇప్పుడు పార్ట్ 3 కి కూడా ఇంకొక డైరెక్టర్ ని తీసుకున్నారు. దాంతో పాటు పార్ట్ 2 కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర సక్సెస్ అయింది కాబట్టి పార్ట్ 3 ని కంటిన్యూ చేస్తున్నారు. కెలీ మార్కెల్ అనే బ్రిటిష్ రైటర్ ని ఈ ఫిలిం కి స్క్రీన్ ప్లే రైటర్ అండ్ డైరెక్టర్ గా కొత్తగా సోనీ టీం వాళ్ళు తీసుకున్నారు. పార్ట్ 2 కి ఆండీ సర్కిస్ తోటి డైరెక్ట్ చేయించారు. పార్ట్ 1 నుండి పార్ట్ 2 కి డైరెక్టర్ మార్చారు, పార్ట్ 3 కి కూడా డైరెక్షన్ లో ఫాల్ట్స్ ఉన్నాయేమో అని మార్చారు. నిజానికి తీసుకుంటే ఒక పెద్ద డైరెక్టర్ ను పర్ఫెక్ట్ డైరెక్టర్ ను తీసుకుని వాళ్ళకి ఫుల్ ఫ్రీడమ్ ఇచ్చి ఫిలిం కి తగ్గ డ్యూరేషన్ ని అండ్ స్టోరీ టెల్లింగ్ ని పర్ఫెక్ట్ గా ఎగ్జిక్యూట్ చేస్తే ఖచ్చితంగా ఫిలిం బాగా ఇంప్రెస్ చేయొచ్చు ఆడియన్స్ కి అండ్ క్రిటిక్స్ కి. అయితే ఫిలిం కాస్టింగ్ లోని సర్ప్రైజింగ్ గా టామ్ హ్యాడీ తర్వాత చివిటిల్ ఈజియోఫర్ ని క్యాస్ట్ తీసుకున్నారు. మనకి ఆల్రెడీ ఈయన డాక్టర్ స్ట్రేంజ్ 1 అండ్ పార్ట్ 2 లోని కూడా చూసాం. వేనం వర్స్ లో కొత్త క్యారెక్టర్ ఇస్తున్నారని నేను అనుకోను, ఎందుకంటే వేనం కూడా మల్టీవర్స్ లో ఇన్వాల్వ్ అయింది కాబట్టి ఈ సోర్స్ ఆఫ్ క్యారెక్టర్ ని కూడా జాయిన్ చేసి ఉండొచ్చు. తర్వాత టెడ్లెసో అనే యాక్ట్రెస్ ని కూడా ఈ ఫిలిం కాస్టింగ్ లోని జాయిన్ చేశారు. బట్ ఆ టైటిల్ యొక్క రోల్స్ అదే, వాళ్ళు ఏ క్యారెక్టర్స్ ని ప్లే చేస్తున్నారో అనౌన్స్ చేయలేదు. మనకి ప్రీవియస్ పార్ట్ లోని కార్నేజ్ ని చూపించారు, మళ్ళీ కార్నేజ్ తిరిగి వస్తుందని కొన్ని రూమర్స్ అయితే ఉన్నాయి. బట్ ఫిలిం ప్లాట్ కి సంబంధించి ఎలాంటి డీటెయిల్స్ కూడా ఇంతవరకు రివీల్ అవ్వలేదు, కానీ అప్కమింగ్ డేస్ లో ఖచ్చితంగా రివీల్ అవుతాయి. దాంతోపాటు ఫిలిం కాస్టింగ్ ని బడ్జెట్ ని కూడా ఈసారి పెంచబోతున్నారంట. కానీ డైరెక్టర్ అయితే మార్చర్ గానీ ఒక పర్ఫెక్ట్ అండ్ బిగ్ డైరెక్టర్ ని తీసుకుంటే ఇంకా బెటర్ కదా అనిపిస్తుంది. నిజంగా నాకు ఈ థర్డ్ పార్ట్ మీద అంత హైప్ లేదు, అసలు ఎందుకు తీస్తున్నారా ఆడియన్స్ మీద రివెంజ్ అన్నట్టుంది. అలానే ఫిలిం కి సినిమాటోగ్రఫీ గా ఫ్యాబియన్ వ్యాగ్నర్ ని తీసుకున్నారు. ఆయన ఇదివరకే జాక్ స్నైడర్ జస్టిస్ లీగ్ కి, దాంతోపాటు గేమ్ ఆఫ్ థ్రోన్స్ అండ్ హౌస్ ఆఫ్ ది డ్రాగన్ కి సినిమాటోగ్రాఫర్ గా మంచి వర్క్స్ ని అందించారు కాబట్టి ఆయన ఈ ఫిలిం టీమ్ లో వన్ ఆఫ్ ది మోస్ట్ పాజిటివ్ వైబ్ అని చెప్పుకోవచ్చు. ఇంకొక సర్ప్రైజింగ్ ఏంటంటే సడన్ గా న్యూస్ విన్న వాళ్ళకి మాత్రమే నెక్స్ట్ ఇయర్ అక్టోబర్ లోనే ఈ ఫిలిం రిలీజ్ చేయడానికి కూడా ఆల్రెడీ సోనీ ప్లాన్ చేసింది. మరి ఈ డైరెక్టర్ మీద, ఈ కాస్టింగ్ మీద, ఈ సినిమాటోగ్రాఫర్ మీద మీ ఒపీనియన్ ఏంటి? దాంతోపాటు ఈ థర్డ్ పార్ట్ నైనా సోనీ టీమ్ మంచి అవుట్పుట్ ని అందిస్తుందని మీరు అనుకుంటున్నారా? నాకైతే ఇంకా చాలా డౌట్ గానే ఉంది. అలానే చివిటిలేజియోఫర్ యొక్క కాస్టింగ్ కూడా ఫిలిం లో మల్టీవర్స్ వల్ల పర్పసా లేదా నార్మల్ గా ఇంకొక రోల్ అనే డౌట్ ని కూడా, అదే మీ ఒపీనియన్ ని కూడా కింద కమెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. దాంతోపాటు పార్ట్ 2 మీకు సాటిస్ఫై చేసిందా లేదా అనే దాని గురించి కూడా కింద కమెంట్ సెక్షన్ లో తెలియజేయండి. అండ్ మొత్తానికి వచ్చిన న్యూస్ మీకైతే క్లారిటీగా అర్థమైందని అనుకుంటున్నాను. వీలైతే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ కి కూడా షేర్ చేయండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.